అనంతపురం జిల్లాలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం తరలింపు జరిగింది. గుత్తి మండలం కరిటికొండ గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న 500 ప్యాకెట్ల రేషన్ బియ్యంతో పాటు ఒక లారీ, 2 ఆటోలు, 1 బొలరో వాహనాన్ని సీజ్ చేశారు గుత్తి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి రేషన్ బియ్యాన్ని ఆటోల్లో తీసుకువచ్చి అక్కడ నుండి లారీల్లో ఆ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున కరిటికొండ గ్రామ శివారులో ఆటో నుండి రేషన్ బియ్యాన్ని లారీలో నింపుతుండగా పోలీసులు దాడులు నిర్వహించి 500 ప్యాకెట్ల రేషన్ బియ్యంతో పాటు 1 లారీ, 2 ఆటోలు, 1 బొలరో వాహనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని జోరుగా అక్రమంగా రేషన్ తరలింపుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.